జన విజ్ఞాన నివేదిక సామాన్య ప్రజానీకంలో శాశ్వతకు పెంపొందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తుంది. ఇందులో భాగంగా పేద ప్రజలకు మూర్ఛవ్యాధి రోగులకు వైద్యం అందుబాటులో తేవాలని విజయవాడకు చెందినటువంటి డాక్టర్ గోపాలం శివనారాయణ ఎంపీడీఎం గారు రాష్ట్రవ్యాప్తంగా మూర్ఛ రోగులకు వైద్య సేవలు అందించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే మన అనంతపురం జిల్లాలో కదిరి, ఇందుపురము, రాయదుర్గము, అనంతపురము, కడప జిల్లాలో పులివెందుల ఈ కేంద్రాల్లో ప్రతి ఈ నెల మూర్ఛ రోగులకు వైద్య సేవలు నిర్వహిస్తున్నారు. చాలామంది ఇది తక్కువ డబ్బులతో నయమవుతుందని చెప్పి తెలియక సుదూర ప్రాంతాలకు వెళ్ళి అనవసరమైన ఖర్చులు పెట్టుకుంటూ కాలంతో పాటుగా డబ్బులు వృధా చేసుకుంటున్నారు. ఈ మీరు చూసిన వాళ్ళు మీ మూర్ఛ వచ్చిన వాళ్ళు ఎవరికని చెప్పి చెప్తే కదిరిలో సబ్రీ సార్ దగ్గర సిఆర్సీని ఎంప్లాయీస్ క్లబ్ ఉంది, దాంట్లో 2 నెలలకు ఒకసారి క్యాంప్ జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు 15 సెప్టెంబర్ జరిగింది, తర్వాత 2 నెలల తర్వాత 3 నవంబర్ క్యాంప్ జరుగుతుంది. నామాత్రం రుసుముతో మేము ఈ టాబ్లెట్స్ అందజేయడం జరుగుతుంది. డాక్టర్ ఎటువంటి ఫీజు తీసుకోకుండా ఉచితంగా ఈ మూర్ఛలకు వైద్య సేవలు అందిస్తారు. తర్వాత కదిరిలో 2011లో మూర్ఛ రోగుల వైద్య సేవలు ప్రారంభించడం జరిగింది. దాదాపు 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మొదట్లో చాలామంది తనకు వెంట ఒక సహాయం తీసుకుని వచ్చేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు ఈ మాత్రలు మింగిన తర్వాత ఎటువంటి సహాయకులు లేకుండానే వాళ్ళు ఒంటరిగా ధైర్యంగా మాత్రలు మింగడం వల్ల బాగా ధైర్యం వచ్చి వాళ్ళు ఒక్కరే రావడం జరుగుతుంది. ఇది జన విజ్ఞానం మీద కార్యక్రమాలతో పాటుగా వైద్యపరంగా అందిస్తున్నటువంటి ఒక విశేషమైన కార్యక్రమం. ఈ కదిరిలో ఈ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభించింది. కదిరితో పాటుగా మూలకల చెరువు, పుట్టపర్తి, రాయచోటి, గాలివీడు తదితర ప్రాంతాల నుంచి 170 మందికి పైగా మూర్ఛ రోగులు ఈరోజు కదిరి శిబిరాన్ని సందర్శించడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు వినవారు కొద్దిగా తెలియజేసి వారి జీవితాలు వెలుగులు నింపుతారని ఆశిస్తున్నాను. కార్యక్రమంలో భాగంగా నేను ఇక్కడ మూర్ఛవ్యాధికి సంబంధించి చూపించుకోవడానికి వస్తున్నాను. అది గత 5 సంవత్సరాలుగా చూపించుకుంటాను. మధ్యలో 2 సార్లు మాత్రమే నాకు రావడం జరిగింది. ఆ తర్వాత నుంచి ఎప్పుడే నాకు రాలేదు. ప్రస్తుతానికైతే బాగానే ఉంది. నాకు ఈ విధంగా చూపించుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ రావడం లేదు నాకు. మరియు ఈ కార్యక్రమంలో ఎటువంటి ఫీజు తీసుకోకుండా చాలా చక్కగా మీరు మాకు చూడడం జరుగుతుంది. విజ్ఞాన వేదికలో భాగంగా నేను 2015 నుంచి చూపించుకుంటున్నాను. ఇక్కడ అప్పటి నుంచి నాకు సార్ చెక్ చేసి ఏం ప్రాబ్లం ఉంది, ఏం ఎట్లా అని చెప్పని మొత్తం అన్నీ కనుక్కుంటున్నాను సార్. సార్ ప్రాబ్లం చెక్ చేసి మనకు మందులు ఇవ్వడం జరుగుతుంది. నాకు ఇప్పుడు బాగా ఉంటుంది, ప్రాబ్లం లేదు సార్, సమస్య క్లియర్ అవుతుంది సార్. ఎటువంటి ఫీజు తీసుకోవడం లేదు సార్. సార్ నీకు పని చూడప్పా ఫస్ట్. యూట్యూబ్ కావాలా, మార్కెట్ పని కావాలా, ఒక్కో పూట ఒకటి ఉంది, ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి, 3 పూట చెప్తాను నేను. 3 పూట 2 నెలలకి ఇచ్చినాం అట్లా. ఇంక ఈరోజు పొద్దున్న అయిపోయింది, మధ్యాహ్నం కూడా రాత్రి కూడా వేసుకున్నాం. ఏమో రోజు 3 రాశాడు డాక్టర్ మాత్రంలో పొద్దున్న ఒకటి. నాకేం అవసరం లేదు. ఏం మాట్లాడలేమ్మా, వాయువు సరేమ్మా, కోడికి ఎన్ని పడతాడు? మన 4 గంటలు రాకుండా కొద్దిగా వదిలిస్తుందమ్మా దిక్కుడ. సరే అండి, మేము ఏమేమి చేస్తుంది చెప్పు. Thank you.
అవన్నీ ఎవరు పట్టించుకోరమ్మా, ఎవరు ఇబ్బందులు పడాల్సిందే. మీకు ఎవరు లేరంటే ఇప్పుడు మేము ఏం చేస్తాం చెప్పాడా? మేము ఏమి చదువుకున్నాము? ఏం రాసినాం?